మాస్టర్ సి వి వి నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం అందరికీ నమస్కారం తెలుగు సావిత్రిలో బుక్ సిక్స్ ఈ చాప్టరు రెండు చాప్టర్స్ ఉన్నాయి ఈ బుక్లో విధివాక్కు విధి బాధ సావిత్రిదేవి సత్యవంతుని కలిసి వరించి వరమాల వేసిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరికి వెనక్కి వచ్చినప్పుడు జరిగే సంఘటనలు ఈ బుక్లో రెండు చాప్టర్స్ కింద ఉన్నాయి వాక్కు ఇవి రెండు కూడా బాగా పెద్ద చాప్టర్స్ మన కోసం ఉద్దేశించినట్టే విధి విధానాల గురించిన వర్ణన ఇందులో వివరంగా చెప్పబడింది నరుల వివేకాన్ని విరియింపచేసే జ్ఞానమయుడు నారాయణాక్షర నాదస్వరూపుడైన శ్రీ నారద మహర్షి ఒకనాడు తన స్వాత్మమయాంచిత ఆవరణమును తన ఆవరణమును తరువాత మానస ఆవరణమును దాటి అన్నమయమైన అజ్ఞానమయమైన ఆవరణలోకి దిగినాడు భూమి మీదకి వచ్చాడు ఆయన సర్వజ్ఞుడు ఈ సృష్టిని నిత్యంబుగా నడిపే దేవకార్యాలను చూశాడు అలాగే తాత్కాలికమైన తనువులతో కొంచెపు తెలివితో త్రోవల వెంట చచ్చుచూపు జనులని చూచి జాలి చెందాడు మతిహీనులైనట్టి మనుజులలోన దివ్య మానవత ఉద్దీపించుచుండునని త్వరలో మాయ అనే తెరపోయి క్రమ పరిణామంలో ఇంకా దిగును భూస్థలికి అని శ్రీ నారదుల వారు పాడుతూ ఉన్నారట దివ్య ఇంకా దిగుతాడు అని ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆ దేవముని పాటలకి ఘోర రాక్షసులు ఘోర దానవులు కూడా తమకి అయిష్టమైన దారుణ కర్మలు చేసే అవసరం ఇంకా త్వరలో పోతుందని సంతోషంతో నిండిపోయారట అవి విన్నవాళ్ళు శ్రీ నారదముని భూలోకంలో దివ్య తపోనిధి దేవర్షిసముడు అయిన మద్రదేశపు రాజు రాజయోగి అశ్వపతి వద్దకు దిగి వచ్చాడు అశ్వపతి ప్రక్కనే ఉన్న అతని రాణి ఉజ్వలమైన భావాలకు నిలయం సావిత్రిని కన్న సత్యస్వరూపం ఆమె నారద మహర్షి అశ్వపతి అశ్వపతి గారి ధర్మపత్ని అయిన రాణిగారు ముగ్గురు ఉత్తమమైన ఆధ్యాత్మిక విషయాలే ముచ్చటించుకున్నారు శ్రీ నారదముని వారికి తన్మయతతో ప్రేమ కమలమే వేయి సత్య దళాలతో పిచ్చుకొని నిధుల నుండి ఇక మేల్కొని అంతటా ఆనందరేఖలు వ్యాపించే కాలం వచ్చిందని ఇంకా మొగ్గగా లోనే దాగి ఉండే కాలం గడిచిపోయిందని ఆలపిస్తూ ఉండగా దేవ సామ్రాజ్యం దిగివచ్చిందా అన్నట్లుగా వరాన్వేషణకు వెళ్ళిన సావిత్రీ దేవి దిగివచ్చింది ఆమెను అక్కడ చూశాడు నారదుడు నారదుని అమృత దృష్టికి అంతా తెలిసినా ఏమీ తెలియని సాధారణ మానవునిలా సావిత్రీదేవి వివరాలు అడిగాడు మానవునిలాగా ఎవ్వరి బాలిక ఎవ్వరి వధువు పరమశాంతికి ఆ కనులు ఆటపట్టుగా ఉన్నాయి ఈ ప్రకృతి మొత్తం పులకరిస్తోంది భూమాత ఆనంద పరవసురాలవుతోంది దానికి నీవు కారణమేమో ఆ సావిత్రీదేవిని చూసి ఈమె వల్లే అటువంటి పులకింత వస్తోందేమో ప్రకృతిలో నారదుడు తానేమనుకుంటున్నాడో సావిత్రి గూర్చి సున్నితంగా వ్యక్తపరిచాడు ఈమెలో ఇంత ఆనందం ఉండటానికి నేనేమనుకుంటున్నానంటే నీవు దివ్య జ్యోతివి అయి ఉండాలి దేవతలు నీ చెలుల్ కావలి దేవి నువ్వు దేవతలతోటి సఖ్యంగా ఉండే దేవత అయి ఉంటావు ఓ సుపర్ణాదేవి ఓ శుద్ధమూర్తి నీవు ఎక్కడ నుండి ఎందుకు వచ్చావు తల్లి ఓ శుభాంగి నీవు విధిని నిద్రలు పుచ్చు మెరిగిన దానవు దుర్విధిని నిద్రపుచ్చగలవు అన్నాడు ఆ దేవమౌనికి అంతా తెలిసిన కొంత చెప్పక దాచాడు ఆయన పలుకులు లాంటివి వేదార్థం తెలుసుకోగల అశ్వపతి వంటి వేదాంత విధులే ఆయన పలుకులకి అర్థం పూర్తిగా తెలుసుకోగలరు నారదుని దివ్యవాకులకి అర్థం తనకు ఎలా తోచిందో అశ్వపతి వివరించాడు స్వామి మీరన్నదాని అర్థం నేను ఇలా అనుకుంటున్నాను అని వివరించాడు దేవభావంబు భూదేవికి వచ్చునని పాత నిబంధనలు పారద్రోలి కొత్త నిబంధనలు సావిత్రి వంటి వారు కోర్పగలరని తరగని వెలుగులు తరగని శక్తి తరగని ప్రాణము తరగని జ్ఞానము తెచ్చి భూమిపై నిలబెడతారని తెలుస్తోంది అన్నాడు సావిత్రిదేవికి ఇటువంటి ఆశీసులు ఇవ్వమని అశ్వపతి అడుగుతున్నాడు నిలిచడి ప్రేమయు నిలుచు ఆయుషు భూదేవి హృద్గాధ పోడిమితోడ బాధల తొలగించు బోధమ్ము ఆధుల వ్యాధుల ఆవల త్రోయు సాధు సిద్ధౌషధి అర్థమవుతోంది కదా మనకి ఆదివ్యాధుల్ని అవతలికి తోసే సాధు సిద్ధౌషధి భూదేవి హృద్గాధలన్నింటిలో నుంచి బాధల్ని తొలగించే శక్తి చావును చంపెడి సాధనము ఇమ్ము చల్లని వరమిండు బ్రహ్మత్వమును కోరి ప్రార్థించువాని నిత్య సాధనతో నిత్యత గోరు ఒక్క మానవునైనా నెక్కింపుడి ఒక్క నిపుణికపై ఉద్ధరింపంగా తక్కిన వారికి దారి ఏర్పడును ఒక్క మానవుడైనా సంపూర్ణ మానవుడు అయ్యాడంటే ఆ మార్గంలో వేరే వాళ్ళందరూ కూడా వెళ్ళగలుగుతారు మా అమ్మాయిని అటువంటి సాధన చేసే సామర్థ్యం ఉండేలాగా ఆశీర్వదించండి ఈ దివ్య కార్యము మీదే అన్నాడు అశ్వపతి అప్పుడు నారదుడు ఏమీ సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే నారదుడు తాను విధి విధానం మార్చగలవాడు కాదు అనేది తెలియటమే కాక తెలిసింది మొత్తం చెప్పకుండానే ఆగి ఉన్నాడు కాబట్టి ఏమీ సమాధానం ఇవ్వలేదు పైగా ఏమన్నాడు విధి బలీయం ఓటి మాటలతో ఏమీ ఒరగదని తెలిసి మనకి కనపడనివి కూడా తన లోచూపుతో తెలిసినవాడైనా నారదుడు ఏమీ తెలియనివాడిలా సావిత్రి ఎక్కడికో వెళ్ళి వచ్చిన కారణం అడుగుతూ ఆ పరాత్మరుని సందర్శనమైన కాంతి ఆమె ముఖములో వెలుగుగా తోస్తోందని అశ్వపతి తన కుమార్తె సావిత్రి అత్యంత ధన్యుడైన తన వరుని విభుని అన్వేషించి వచ్చినదని వివరాల ద్వారా తెలుసుకున్నాడు అప్పుడు సావిత్రి తాను తన హృదయము చెప్పిన మార్గమున తండ్రి కోరిక తలదాల్చి పయనించి పతిని కనుగొండినని చెప్పింది సాళ్ సత్యవంతుడను సంజ్ఞగలవాడు తండ్రి వరుడని ఆత్మలో కంటి అతనిని నేను మీ ఆజ్ఞ ప్రకారమే వెళ్ళి నా మనస్సుకి నచ్చిన వాణ్ణి ఎన్నుకున్నాను అతను సాళ్ సత్యవంతుడనే పేరు గల యువకుడు నా ఆత్మలో అతడే నా వరుడని తెలుసుకున్నాను అంతర్ముఖుడైన అశ్వపతికి సత్యవంతుని తలవగానే ఆ సత్యవంతునిపై ఒక నల్లని క్రీ నీడ మెల్లగా నడిచినట్లయింది ఆ నీడ వెంటాడే ఒక దివ్య కాంతి వలయం కూడా కనిపించింది ఆ ఒత్తిడికి నీడ పక్కకి పోవటం అనే జాడ కూడా కనిపించింది అశ్వపతికి అశ్వ ఈ పేరు తలుచుకోగానే ఆ దృశ్యం లోపల చూసిన తర్వాత అశ్వపతి సావిత్రిని ఆశీర్వదించి అంతా కళ్యాణప్రదంగానే అవుతుందని ఇది కాక వేరే ఇంకేదైనా కూడా దేవకళ్యాణమై దీపింపగలదు అని దృఢంగా పలికాడు అంటే ఎటువంటి కష్టం వచ్చినా తన కూతురు దాన్ని దాటగలదు అనే నమ్మకంతో చెప్పాడు చెడు చెడిపోవును చెడు ఎప్పుడు చెడిపోతుంది చెడదెప్పుడు మంచి మంచియే తుదకిట్లు మించును గెలుపు అని మృతి నుండియే అమృతత్వ లబ్ధి వనరునని అనగా చూసారా సంభాషణ కళ్యాణ ఘడియల్లో కూడా మృతి గురించి విధి గురించే సాగుతుంది ఈ విధి విధి వాక్కుల్లో శ్రీ నారదులు అశ్వపతి మాటలకి అంతరాయం కలిగించబోతున్నట్లు అనిపించింది అప్పుడు అశ్వపతి నారదుని ఒకవేళ మీకు భవిష్యత్తు తెలిసినా కీడు జాడలు తెలిసినా మాకు వాటిని చెప్పకండి భయపడు మమ్ముల భయపెట్టకయ్యా ఈ భూమి మీద మానవులకి ఎప్పుడూ అల్పసుఖాలే దేవతల వంటి ఆనందం వారి వంతు కాదు పై లోకాలన్నీ సుఖశాంతులతో ఉండగా భూమి మీది ప్రజల గురించి పట్టించుకోరు మానవుడెప్పుడూ యాతనల ప్రాలై చావుకి బందీగా విధికి బానిసగానే ఉంటూ ఉంటాడు చావు తప్పింపగల జాలిన మాట పలుకుము బాబు నువ్వేదన్నా మాట్లాడాలంటే నారదముని చావుని ఎలా తప్పించాలో అటువంటి ఏమన్నా నీకు తెలిస్తే చెప్పు నీవిట పలికెదలే పలికెదవే అని చావు తప్పడి మాట కావాలి మాకు ఇంకేమీ వద్దని నొక్కి చెప్పాడు అశ్వపతి నారదుడు అంతా విని కూడా సమాధానం ఇవ్వలేదు ఆయన మౌనంగా ఉండటంతో రాణిగారికి తొట్టుపాటు కలిగింది అప్పుడు ఆవిడ నారదుణ్ణి ఇలా ప్రార్థించారు స్వామి మీరు శుభాలుసగే కోరికతో ఇటు ఇచ్చేశారు ఈ పెండ్లి ఆనందమయముగా అవుతుందని దీవించండి జరామరణాలకు మేము మానవులు భయపడతాం బలమైన భయహేతు ఏదైనా మీ దివ్య దృష్టికి కనిపిస్తే చెప్పండి మేము తదనుగుణంగా ప్రవర్తిస్తాం అప్పుడు ఆ రాణి విన్నపానికి బదులుగా శ్రీ నారదముని విధివాక్కు తెలియపరిచాడు భవిష్యత్తు తెలిసినందువల్ల మానవు మానవునకు ఒరిగేదేమీ లేదు ముప్పునెవరూ తప్పింపలేరు ఈ జగన్నాటకంలో ఎటువంటి స్వేచ్ఛ లేని కీలుబొమ్మ అయిన మానవుడు ఏమీ చేయలేడు ఆ దేవముని మాటలకు విచరితురాలై రాణి ఏ పూర్వజన్మ వైరమో కర్మఫలమో ఇప్పుడు ఈ రీతిని తమకి అడ్డు వస్తోందని విలపిస్తూ దేవతలలాగా పరుల బాధలకి స్పందించకుండా మానవులు ఉండలేరని తమ బాధలకి మాత్రం నివారణ కోరటం స్వార్థమని పరులకు ఉపకరించాలనే పరమధర్మము కలవారికి కూడా విధి పరీక్షలు అవరోధాలు కల్పించటం అన్యాయమని ఆక్రోషిస్తూ దేవర్షి కనుక ఆయన సత్యం దాచక తమకి కీడు ఎక్కడ నుంచి ఎప్పుడు ఎలా వాటిల్లనున్నదో చెప్పమని వేడుకొన్నది నారదుల వారు దాంట్లో సావిత్రీదేవి సంకల్పం దృఢపడాలనే ఉద్దేశం చాలా బలంగా కనిపిస్తుంది సావిత్రీదేవి దివ్య సంకల్పం మరింత దృఢపడేలాగా మృత్యువుని గురించి మాట్లాడుతూనే నారదుడు అమృత బీజం నాటాడు సత్యవంతుడు ఆద్యంతరహితుడు శబ్దరహితమైన శాంతి సముద్రము వేదనాదము ఇక్కడ ఆకారభావం అందుకున్న సర్వ సమన్వయశాలి మానవుల మధ్య ఉన్న దేవత్వమే సత్యవంతుడు కానీ ఒక్క సంవత్సరము మాత్రం ఉండు నా జ్యోతి అని పలికాడు అంత పరాత్పరుడైన సత్యవంతుడు అంతా బాగుంది ఉండేది ఒక్క సంవత్సరం సావిత్రీదేవి తల్లి అయిన రాణిగారికి ఈ పలుకులు శరాఘాతంలా తగిలి సౌందర్య రూపిణి ఆనందమూర్తి అయిన సావిత్రిని ఇంకొక యోగ్యుని వేరొక వరుని వెదకమని ఆదేశించింది సావిత్రీదేవిది వజ్ర సంకల్పం శాంతంగా సావిత్రీదేవి తన తల్లికి సమాధానం ఇచ్చింది తనకి వరుడు ఒక్కడేనని తన మాట మారదని తన వాక్కుని బ్రహ్మవాక్యంగా పరిగణించాలని నిత్యంగా కదలక ఉంటుందని పలికింది సత్యవంతునితోడి తన సంబంధం సత్య సంబంధమని దానిని చెరపటం విధికి చేతకాదని చావు కూడా తమను వేరు చేయలేదని మృత్యువే మా పైబడిన ఆ దానినే నేను అందుకోగలను చావు చేయగలది సాగించనిమ్ము సాగనిచో చావే ఆగిపోగలదు విధి బలీయంబను విధము లేదింక చావు చేయించడి సంపత్తి గలదు విధి ధిక్కరించడి విధమును నమ్ము అని తన తల్లికి చెప్పింది సావిత్రిదేవి మహారాణి తన ముద్దుల తనయకు ఈ లోకపు తీరు తెలియచెప్ప చూసినా సావిత్రి సంకల్పం అజ్ఞానపు మొండిపట్టు అనుకున్నా దివ్యప్రేమ చేకూర్తే తప్ప ఆమె మాటలు నిజం కాలేవని అటువంటి దివ్యప్రేమ ఈ భూమి మీద సాధ్యం కాదని అది సాధారణ మానవుల అల్పతకి అందదని చెప్పడానికి ప్రయత్నించిన సావిత్రిదేవి చెలించలేదు దృఢంగా పలికింది తాను తన బలం కంటే ఆత్మశక్తిపై ఆధారపడుతున్నానని తన ప్రేమ విశ్వమయం అని శాశ్వత ప్రేమ అని అది భూమిని స్వర్గంగా మార్చగలదని నా సుఖం అనుట తనకి అసంభవమని జన్మ జరామృత్యుజాతంబులైన భయ శోక మోహముల్ నన్ను సత్యవంతుడన సత్యవంతుండే అని వక్కాణించింది సత్యవంతునితో ఆనందంగా గడిపే ఒక వత్సరం యొక్క వెల ఎవరూ కట్టలేరని తల్లికి చెప్పింది తెలియమతడెవరో కలికి ఓ దేవి దైవ విధిని నేను దైవ కార్యంబు తీర్పంగా ధరణికి దిగివచ్చినాను జీవాత్మలో వెలిగే దేవాత్మే సత్యవంతుడని సావిత్రీదేవి తల్లికి చెప్పగా ఆమె మారు మాట లేక సావిత్రీదేవి నిర్ణయానికి విధి నిర్ణయానికి నిశ్శబ్దంగా తల ఒగ్గింది దీనితో ఈ ఫస్ట్ చాప్టర్ విధి వాక్కు పూర్తయింది దీని కంటిన్యూషన్ లాగా ఉంటుంది నెక్స్ట్ చాప్టరు విధి బాధ అది నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం నమస్కారం